లోపల రండి సార్, రండి సార్. షాప్కు వచ్చేటప్పుడు చూశాను సార్, ఆమె గురించి నాకు ఏ డీటెయిల్స్ కూడా తెలియదు సార్. చివరిగా షాప్కి ఎప్పుడు వచ్చారో తెలుసా? అవన్నీ నాకు తెలియదు సార్. వచ్చే వాళ్ళకి ఫోన్ ఇచ్చి నెంబర్ కొట్టమని చెప్పి రీఛార్జ్ చేసి పంపించేస్తాం సార్. సరిగ్గా 30 రూపాయలు ఎందుకు రీఛార్జ్ చేస్తున్నారు సార్? ఆమె దగ్గర డబ్బులన్నా తక్కువ ఉండాలి, లేదంటే ప్లాన్ అలాంటిది అయి ఉండాలి. ఇది నీ షాప్లో కొన్నదా? అయ్యో, ఇలాంటిది నేను నమ్మట్లేదు సార్. అయ్యయ్యోనా. ఎప్పుడు పిలిచినా స్టేషన్కి రావాలి. సరే సార్. అర్థమైందా? పిల్లలు ఎంతమంది? 4 సార్. 4? నీ కోసం గురించి తెచ్చిపెట్టుకో, సరేనా? ఓకే సార్. సార్ ఇదిగోండి సార్. సింహం, ఏ డేట్లో రీఛార్జ్ చేశారు? 22 సార్. సింహం, అదే హ్యాండ్ రైటింగ్లో ఇంకో నెంబర్ రీఛార్జ్ చేశారు, ఈ నెంబర్కి ఫోన్ చేయి. సార్ రింగ్ అవుతుంది, మాట్లాడు. హలో. హలో, ఎవరు మాట్లాడేది? ఫోన్ చేసింది నువ్వు. అటెంప్ట్ చేసింది నువ్వు? సార్ నేను మాట్లాడుతుంటాను, మీరు కాల్ ట్రై చేయండి. సింహం. ఏయ్, నా పేరు నీకెలా తెలుసు? ఏయ్, ఫోన్ భరత్ కుమార్కి ఇవ్వు. కెమెరా పెట్టి ఫాలో చేస్తున్నాను అనుకుంటా. ఇటు పేరు కూడా చెప్పాడు. హలో భరత్, ఈ ఫోన్ ఇంట్లోనే ఉంది, ఇంకేదైనా క్లూ దొరికిందా? లేదు సార్, యాజ్ ఆఫ్ నౌ ఏమీ దొరకలేదు. నేను స్పాట్కి వస్తున్నాను. ఏసీ గారు సింహం. ఏసీ సారా? అయ్యయ్యో. భరత్, ఆ లేడీ కాల్ లిస్ట్ చెక్ చేసేసాం. All numbers are not working except this. Address kuda trace chesam. We are going there now. Ee number live location track cheyandi. Yes sir. Yes sir, it tells naru. Hello. Okay sir. Ee moodra velthu sir. సార్ లెఫ్ట్ వెళ్తాం సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే. అలాగే సార్. అలాగే సార్. ఇప్పుడే ఇప్పుడే వచ్చాం సార్. అక్క రాబు విండో ఓపెన్ చేయండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? రెస్టారెంట్ నుంచి సార్. సింహం, అక్కడ ఒక అతను చూడు, బండి తిప్పుకొని వెళ్తున్నాడు. త్వరగా రా, బండెక్కు.